డాక్టర్ గారు మా ఓడు సిమ్ కార్డ్ మింగేశాడు డాక్టర్ గారు. అది సిమ్ కార్డే కదయా, ఏం కాదులే. డాక్టర్ గారు నేను బాధపడుతున్న సిమ్ కార్డు గురించి కాదండి, మా ఓడికి ఏమవుతాను కంగారు పడుతున్నాను నేను. అబ్బా ఆడికేం కాదయా, ఈ వయసులో రాళ్ళు తింటేనే అరిగిపోతాయి. అరిగిపోతాయా? అరిగిపోతుంది సిమ్ కార్డు, కరిగిపోతుంది. రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ వచ్చేద్దా? ఆయన కాల్ చేసింది నాకు కాదు, కస్టమర్ కేర్ సెంటర్గా. బాబోయ్. హలో హలో, నా పేరు గాయత్రి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం మా అబ్బాయి సిమ్ కార్డు మింగేశాడు మేము. అవునా, వెరీ గుడ్. నెంబర్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్ మేడం, నెంబర్ వచ్చి 000000, మళ్ళీ 0000, మళ్ళీ 0000. వావ్, ఫ్యాన్సీ నెంబర్. ఈ నెంబర్ మీద మీకు ప్రస్తుతానికి 650 రూపాయలు బిల్ పేయించవలసి వస్తుంది. మేడం బిల్ పే చేయడం ఏంటి, ఇప్పుడు కొంచెం నేను మాట్లాడలేదు. మీ అబ్బాయి సిమ్మింగ్కి ఎంతసేపు అయిందండి? 2 గంటలు అయింది. మరి అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు కదా? మాట్లాడు ఏవే ఆడి చేత మాట్లాడికే బిల్లు వస్తుందంట. ఇంకొకటి, మీరు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మీ అబ్బాయిని అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్ళద్దండి. ఏ మ్యామ్? ఎందుకంటే రోమింగ్ ఛార్జెస్ పడతాయి కాబట్టి. రోమింగ్ ఛార్జెసా? బాబోయ్, సమ్మర్ హాలిడేస్కి బయటకు వెళ్దాం అనుకున్నాం, రోమింగ్ ఛార్జెస్ పడతాయా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీకు జీపీఆర్ఎస్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్, ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు. అదేలా మేడం? మీ అబ్బాయి సిమ్మింగ్ గాడు కదా, మామూలుగా మనం టైప్ చేస్తే ఇంటర్నెట్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి, కానీ ఇప్పుడు మీరు మీ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి టకటక ఆన్సర్స్ చెప్పేస్తాడు. అదేంటిది, నేను మాట్లాడుతున్నా వాడు మాట్లాడతాడా? బాబోయ్, ఇదేదో చాలా టెన్షన్ ఉంది మేడం. మిడిల్ క్లాస్ పర్సన్ మేడం, ఈ బిల్లులు తట్టుకోలేను మేడం. మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పండి మేడం. ఒక సొల్యూషన్ ఉందండి. చెప్పండి మేడం, చెప్పండి మేడం. ఇదే నెట్వర్క్ లో ఇంకో 2 సిమ్లు తీసుకోండి. 2 సిమ్లు మీరు మింగండి, ఇంకోటి మీ ఆవిడ చేత మింగించండి. అప్పుడు ఫ్యామిలీ టాకింగ్ కింద ముగ్గురు కలిసి ఫ్రీగా మాట్లాడేసుకోవచ్చు. నా బొంద, 2 సిమ్లు తీసుకుని నేను ఒకటి మింగాలి, మా ఆవిడ ఇంకోటి మింగాలా? మింగితే మా ముగ్గురికి ఫ్యామిలీ డీలింగ్ వస్తుందా? బాబోయ్. ఏవే ఏవే త్వరగా త్వరగా త్వరగా